अस्सलाम वालेकुम, नमस्ते, आदाब। हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल मॉम्स डिशेस। फ्रेंड्स, ई रोज़ मनम पिल्लल की एंतो इष्टमैना, पिल्लल के कादु अंदर की ईवनिंग स्नैक गा बागा इष्टमैना स्नैक ब्रेड आम्लेट तैयार चेयबोतुन्ना फ्रेंड्स। सो इंका मीरु ना चैनल नी सब्सक्राइब चेयकपोते तोंदरगा सब्सक्राइब चेयंडि फ्रेंड्स। आलस्यम काकुंडा प्रोसेस स्टार्ट चेसेद्दाम। सो लेट्स स्टार्ट। फ्रेंड्स, मन ब्रेड आम्लेट तैयार चेसुकोवडानिकि फस्ट मन मुंदुगा ओक बौल लोकि कोंचेम उप्पु अंटे ओक चिटिकेडु कन्ना कोंचेम एक्कुव अंटे रेंडु गुड्लु वेसुकुंटुन्नानु फ्रेंड्स। अंदुकनि दींट्लोकि कोंचेम मिरियाल पोडि, कोंचेम पसुपु, ओक चिटिकेडु पसुपु, ओक चिटिकेडु धनियाल पोडि, ओक रेंडु चिटिकेलु मिर्ची पौडर् అంటే మిరప్పొడి వేసేసి దీంట్లోకి కొంచెం తరిగిన ఉల్లిపాయలు, ఒక చిన్న ఉల్లిపాయ తరిగినది, ఒక చిన్న టొమాటో, చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకున్నాను, ఒక చిన్న టొమాటో, ఒక చిన్న క్యాప్సికం చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక చిన్న క్యారెట్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, ఇదంతా ఇలాగా బాగా మిక్స్ చేసుకొని ఫస్ట్ మనం దీంట్లోకి మనం గుడ్లను పగల కొట్టుకొని వేసుకోవాలి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు ఫ్రెండ్స్ ఈ బ్రెడ్ ఆమ్లెట్. దీంట్లోకి ఒక రెండు గుడ్లు వేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఇదంతా మిక్స్ చేసుకొని బ్రెడ్ కప్లై చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ బ్రెడ్ని దీంట్లో ఇలాగ డిప్ చేసుకుందాం. బాగా వాష్ చేసిన చేత్తో ఇలా సైడ్స్ ఇలాగ డిప్ చేసుకొని మనం దీన్ని ఒక పాన్ పైన ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, నేను కొంచెం బటర్ వేసుకున్నాను. మీరు కావాలంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. దీంట్లో ఈ డిప్ చేసిన ఈ బ్రెడ్ని వేసుకుందాం. ఇలా వేసేసుకొని దీనిపైన కొంచెం ఇలాగా వేసుకొని సిమ్లో పెట్టి, స్టవ్ అంటే లో ఫ్లేమ్లో పెట్టి మనం దీన్ని చిన్నగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ సైడ్ తిప్పుకుందాం. ఇలాగా చిన్నగా తిప్పుకొని ఈ సైడ్ కూడా ఇలాగా ఈ స్టఫింగ్ ఇలా వేసుకుందాం. ఇలా చేసి పెడితే పిల్లలకి నచ్చుతుంది ఫ్రెండ్స్, తప్పకుండా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేయండి. మీరు కావాలంటే ఆయిల్లో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే బటర్లో చేస్తున్నాను. ఇలాగా చిన్నగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ సైడ్ ఇలా తిప్పేయాలి. ఇలాగా సిమ్లో ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని వన్ బై వన్ పక్కకు తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, బ్రెడ్ ఆమ్లెట్ ఇంత తక్కువ టైంలో ఎంత ఈజీగా ఎంత టేస్టీగా తయారైందో. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే చేసి పెట్టండి ఫ్రెండ్స్. పిల్లలు చాలా అంటే చాలా బాగా తింటారు. పిల్లలే కాదు ఫ్రెండ్స్, మనకు కూడా చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో కొంచెం మనకు పనులన్నీ చేసి పొద్దున్న నుంచి అలసిపోయి ఉంటాం, కొంచెం బద్ధకంగా ఉంటాం. కానీ ఇలా ఈజీ స్నాక్ చేసుకొని తింటే మనకు కూడా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం.